సూర్య సిద్ధాంతం యొక్క 49వ భాగం. ఈ భాగంలో మనం మంద పరిధి ప్రమాణం, ఆచార్యుడు గ్రహముల యొక్క మంద పరిధుల యొక్క ప్రమాణం ఏదైతే ఇచ్చారో దాన్ని చూద్దాం. రవేర్ మంద పరిధ్యంశాః మనవ శీతగో రదాః యుగ్మాంతే విషమాంతే చ నఖలిప్తోనితాస్తయోః युग्मान्तेर्धाद्रयः खाग्नि सुरा सूर्या नवार्णवाः ओजेद्व्यगा वसुयमा रदा रुद्रा गजाब्धयः. ఈ రెండు శ్లోకాల్లోనూ ఆచార్యుడు ఈ సూర్యుడికి మొదలుగా శని వరకు ఉన్న ఏడు గ్రహాల యొక్క మంద పరిధి అంశాలని ఇచ్చాడు. అసలు మంద పరిధి అంటే ఏమిటి, దానిని తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది, ఆ పరిధి యొక్క అంశాలను మనం ఎందుకు తెలుసుకోవాలి, అవి ఒకే విధంగా ఉంటాయా లేక మారుతూ ఉంటాయా అనే విషయాలను దీని తరువాతి భాగంలో, దీని తరువాయి భాగంలో ప్రత్యేకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రస్తుతం ఇది మధ్యమాధికారం సంజ్ఞా ప్రకరణంలో ఉంటుంది. ఇక్కడ ఆచార్యుడి మొట్టమొదటి ఉద్దేశం ప్రమాణాలను మన చేతిలో పెట్టడం, ఆ కొలతలు వాటి ప్రమాణాలు ఆ వాటి స్వరూపాలు ఇవి గ్రహ సాధనకి అవసరమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి అందించడమే ఆచార్యుడి ముఖ్య ఉద్దేశం కావడంతో ఇక్కడ ఆయన ప్రత్యేకంగా పరిధి అంటే ఏమిటి, మందపరిధి అంటే ఏమిటి అనే విషయాలను చెప్పలేదు. మళ్ళా ఒక్కసారి మనం చూసుకుందాం. ఇక్కడ మధ్యమాధికారము సంజ్ఞా ప్రకరణం అనుకున్నాం, ఇది స్పష్టాధికారం నడుస్తోంది. ఇప్పుడు ఆ స్పష్టాధికారంలోనే దీనిని మనం సంజ్ఞా ప్రకరణం కింద భావించాలి. ఎందుకంటే ఎక్కడా కూడా ఆచార్యుడు ఈ పరిధి అది మందపరిధి ఎలా అనే విషయాలని ఈ గ్రహ సాధన వరకు ఉన్న భాగాల్లో చెప్పడు. ఇతరేతర భూగోళ అధ్యాయం వరకు వెళ్ళేటప్పటికీ అక్కడ చాలా విషయాలని వివరంగా చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తాడు ఆచార్యుడు. కాబట్టి మనం దీని తరువాయి భాగంలో అంటే 50వ భాగం ఏదైతే ఉంటుందో అందులో ప్రత్యేకంగా అసలు ఆ మంద పరిధి గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అనే విషయాన్ని చూద్దాం. ఇదే విధంగా మంద పరిధిలాగే శీఘ్ర పరిధి అంశాలను కూడా ఆచార్యుడు చెప్తాడు. మనం ఎప్పుడైతే మంద పరిధికి సంబంధించిన అంశాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు మనలో ఒక అవగాహన శీఘ్ర పరిధి మీద కూడా ఏర్పడుతుంది. ప్రస్తుతానికి మనం ఆచార్యుడు చెప్పిన ఈ రెండు శ్లోకాలకి అర్థాన్ని, ఆచార్యుడి అభిమతాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. రవేర్ మంద పరిధ్యంశాః మనవ శీతగో రదాః యుగ్మాంతే విషమాంతే చ నఖలిప్తోనితాస్తయో. రవేహే అంటే సూర్యుని యొక్క మంద పరిధి అంశాహ, మంద పరిధి యొక్క అంశాలు అంటే అంశాత్మక మంద పరిధి ఎంత అంటే మనవహ. అలాగే శీతగోహ, శీతగుహు అంటే చంద్రుడు, శీతలమైన కిరణాలు గలవాడు. ఆ శీతగోహ ఆ చంద్రుని యొక్క అంశలన్నీ రదాహ. ఎక్కడ ఇది అంటే యుగ్మాంతే, సమపదము విషమ పదము నాలుగు పదాలు వృత్తంలో, ఆ నాలుగు పదాల్లో ఇది సమపదాంతంలో ఈ స్థితి అని చెప్తున్నాడు ఆచార్యుడు. అంటే మంద పరిధులు ఏవైతే ఉన్నాయో సూర్యచంద్రులవి, వాటి ప్రమాణము యుగ్మాంతంలో అంటే సమపదాంతంలో ఈ విధంగా ఇన్ని అంశాలు కలిగి ఉంటుంది అని. విషమాంతే చ తయోహ నఖలిప్తోనితాహ, తయోహ కయోహ ఆ పైన చెప్పబడిన రెండు ఏవైతే ఉన్నాయో వాటిని, వాటి నుండి నఖలిప్త ఊనితాహ అంటే నఖలిప్తలు, నఖ అంటే 20, లిప్తలు అంటే కళలు, 20 కళలను తీసివేస్తే అప్పుడు విషమాంతంలో అవుతాయి అని. అంటే యుగ్మాంతంలో ఏదైతే మంద పరిధి యొక్క ప్రమాణము ఉందో సూర్యచంద్రులది, ఆ ప్రమాణము 20 కళలు తగ్గిపోతుంది విషమ పదాంతంకి వచ్చేటప్పటికీ.
రవే మందపరిధ్యంశా యుగ్మాంతే, రవి యొక్క మందపరిధ్యంశ యుగ్మాంతంలో మనవహ, మనవహ 14 అంటే 14 అంశాలు. విషమాంతే అదే విషమాంతంలో అయితే నఖలిప్తోనితా, వాటిలోంచి 20 కళలను తీసేస్తే 13 అంశాల 40 కళలు. శీతగోహో యుగ్మాంతే రథా, యుగ్మాంతంలో సమపదాంతంలో చంద్రునికి మందపరిధ్యంశలు రథా 32 అంశాలు. విషమాంతంలో అందులోంచి 20 కళలను తీసివేస్తే 31 అంశాల 40 కళలు. అదేవిధంగా మిగిలిన 5 గ్రహాలకి చెప్తున్నాడు ఆచార్యుడు ఇక్కడ, యుగ్మాంతేర్ధాద్రయఃఖాగ్ని సురా సూర్యా నవార్ణవా ఓజేద్యగా వసుయమా రథా రుద్రా గజాబ్ధయః. యుగ్మాంతే అంటే సమపదాంతంలో అర్ధాద్రయః ఖాగ్ని సురాః సూర్యాః నవార్ణవాః, ఇవి 5 అంకెలు చెప్పాను ఇక్కడ. ఈ 5 గ్రహాలకేను. విషమ అంతే అంటే ఓజే, శ్లోకంలో ఓజే అనే పదాన్ని వాడారు. ఓజో అనేది విషమ అంతే జ్యగ వసుయమ రథ రుద్ర గజ అభయ, ఈ 5 వర్ణాల నుంచి మనం అంకెను తీసుకోవాలి. ఇది యుగ్మాంత విషమాంతాల్లో భౌమాది పంచతారాగ్రహాలు అంటే కుజుడు మొదలుగా ఉన్న 5 పంచతారాగ్రహాలకి, 5 తారాగ్రహాలకి ఇక్కడ ఆచార్యుడు ప్రమాణం చెప్తున్నాడు. మందపరిధ్యంశలు యుగ్మాంతే, యుగ్మాంతంలో భౌమస్య అర్ధాద్రయ, కుజుడి యొక్క మందపరిధి అంత, భౌమస్య మందపరిధి అర్ధాద్రయ, అర్ధాద్రయ 75 అర్ధ అద్రయ. బుధస్య ఖా అగ్ని, ఖా అంటే 0, అగ్ని అంటే 3, 30 అంశాలు. గురోహో గురుని యొక్క అంశాలన్నీ సురాహ దేవతలు 33. శుక్రస్య సూర్యాహ ద్వాదశాదిత్యులు 12. శనేహ నవార్ణవాహ, నవ అర్ణవాహ, నవ 9 అర్ణవాలు 4, 49. ఇవి యుగ్మాంతంలో భౌమాది గ్రహాల యొక్క మందపరిధ్యంశలు. అలాగే విషమా ఓజాంతే అంటే విషమాంతంలో భౌమస్య ద్యగాహ ద్వి అగాహ 72. బుధస్య వసుయమాహ, వసు యమాహ 28. గురోహో రథాహ 32, రథములంటే దంతములు. శుక్రస్య రుద్రాహ, ఏకాదశ రుద్రులు. శనేహ గజాబ్ధయ, గజ అబ్ధయ. ఇవి ప్రమాణాలు విషమరాశి విషమ పదాంతములో భౌమాది గ్రహముల యొక్క, ఇవి మందపరిధ్యంశలు అన్నమాట. మనం వచ్చే భాగంలో ఈ మంద పరిధి మీద, అదేవిధంగా శీఘ్ర పరిధి మీద కూడా ఒక అవగాహనను ఏర్పరచుకునే విధంగా ఒక చిన్న చిత్రంతో, ఒక చిన్న యానిమేషన్తో కలుద్దాం. అంతవరకు సెలవు.